అధికారం హస్తగతం చేసుకున్నారు. ఇందులో ఒకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే మరో నేత వైఎస్ జగన్, మూడో నేత చంద్రబాబు. ఈ ముగ్గురు నేతలు పార్టీ అతి కష్టకాలంలో ఉన్నప్పుడు, అధికారం రాకపోతే ఇక రాజకీయాలు చేయలేని పరిస్థితులలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అదే బాటలో టీ కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుండి ఏ ఎన్నికల్లో కాంగ్రెస్కు సానుకూల ఫలితాలు రాని పరిస్థితి. దీంతో పార్టీ క్యాడర్ డీలా పడిపోయింది. క్యాడర్ పక్క పార్టీల వైపు చూడటంతో ఏదో ఒకటి చేసి కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వాలనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకు పాదయాత్రే సరైన మార్గమని నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. పీసీసీ లేదా ప్రచార కమిటీ ఈ రెండిట్లో ఏ పదవి ఇచ్చినా వెంటనే పాదయాత్ర ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అనేక సార్లు పాదయాత్రపై సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. ఈ పాదయాత్రకు సంబంధించి రేవంత్ రెడ్డి స్పెషల్ టీం వర్కౌట్ కూడా ప్రారంభించారని పార్టీలో చర్చ జరుగుతోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి తన పాదయాత్రను ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో గెలుపొందింది. దీంతో సెంటిమెంట్గా రేవంత్ రెడ్డి కూడా చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభించాలని అనుకుంటున్నారట. దీనికి సంబంధించి తెలంగాణలో వైఎస్ చేసిన పాదయాత్ర రూట్పై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వైఎస్ పాదయాత్ర రూట్ మ్యాప్లో పాదయాత్ర చేయడం ద్వారా వైఎస్ అభిమానులు మళ్లీ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పాదయాత్రే పార్టీని నిలబెట్టిందని పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి ఏఐసీసీ కూడా పాదయాత్రకు ఓకే చెబుతుందని గట్టిగా నమ్ముతున్నారు రేవంత్ రెడ్డి సన్నిహితులు. చూడాలి మరి, రేవంత్ రెడ్డి పీసీసీ అడిగితేనే ఒంటి కాలి మీద లేచిన కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటే ఏమంటారో మరి.